Hello everyone, welcome to chemistry classes. Next question vachesi Avogadro sankhya. Avogadro sankhya vachesi 6.022 into 10 power 23 ani cheppesi oka count untundi. Aa count ekkadi nunchi vastundante carbon atoms, carbon C6 dani parmanu bharam atomic weight vachesi 12 untundi. So deeni mana exactly 12 parts cheseskunte 12 grams of carbon 12 ni మనం ఎగ్జాక్ట్లీ 12 పార్ట్స్ చేసేసుకుంటే దాంట్లో వన్ పార్ట్లో ఉండే మాల్ కెమికల్స్ని, వన్ పార్ట్లో ఉండే ఎలక్ట్రాన్స్ కానీ మాలిక్యూల్స్ని కానీ మన అవగాడ్రో నెంబర్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక మోల్ పదార్థం యొక్క ద్రవ్యరాశి, మోల్ పదార్థం యొక్క ద్రవ్యరాశిని మనం మోలార్ మాస్, మోలార్ ద్రవ్యరాశి అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వంట సోడా, కుకింగ్ సోడా యొక్క ఫార్ములా సోడియం బైకార్బనేట్ NaHCO3. నెక్స్ట్ క్వశ్చన్ ఓజోన్ యొక్క ఫార్ములా, ఓజోన్ యొక్క ఫార్ములా వచ్చేసి O3. నెక్స్ట్ క్వశ్చన్ దహనం చేయటకు ఉపయోగపడే వాయువు. సో దహనం చేయడానికి నార్మల్ హైడ్రోజన్ కానీ నైట్రోజన్ కానీ మనం యూజ్ చేయం, కార్బన్ డైఆక్సైడ్ కూడా యూజ్ చేయం. ఎందుకంటే యాక్చువల్గా దహనం కంబస్టన్ అంటే దాన్ని రిడక్షన్ ఆక్సిడేషన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. దహనం అనేది రసాయనికంగా ఆక్సిడేషన్ ప్రాసెస్. సో దాని నుంచి ఆక్సిజన్స్ని రిమూవ్ చేస్తాం, సారీ ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేస్తాం. సో దాన్ని ఆక్సిడేషన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. సో ఇది పర్ఫెక్ట్గా ఎక్కడ అక్కడ అవుతుందంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఉంటేనే మనకు ఎలక్ట్రాన్స్ అనేవి రిమూవ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అగ్గిపెట్టె గరుకు తలంపై ఉండే మిశ్రమం పాస్పరస్, గాజు పొడి పాస్పరస్ అనే మిక్సింగ్ ఉంటుంది. సో ఎందుకంటే పాస్పరస్ ఎందుకు యూజ్ చేస్తామంటే నార్మల్గా అగ్గిపెట్టె జ్వలించాలంటే మనకు అగ్గిపెట్టె నుంచి హీట్ జనరేట్ కావాలి అంటే బేసిక్గా 40 to 50 డిగ్రీస్ టెంపరేచర్ ఉండాలి. రూమ్ టెంపరేచర్లో కానీ మనకు బయట సిచ్యువేషన్స్లో కానీ 40 to 50 టెంపరేచర్ మనకు ఎగ్జిస్ట్ కాదు. సో ఎప్పుడైతే మనం పాస్పరస్ పదార్థం ఉన్న పేపర్ని మనం రబ్ చేసినప్పుడు హీట్ అనేది మనకు తక్కువ టైంలో ఎక్కువ టెంపరేచర్ అనేది జనరేట్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో అందుకని అగ్గిపెట్టెలో మనం పాస్పరస్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రేకులు సాగే పదార్థాన్ని మనం స్థరణీయత, ఎలాస్టిసిటీ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. స్థరణీయత, ఎలాస్టిసిటీ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సోడియం లోహం నిల్వ ఉంచుటకు ఉపయోగించినది. సోడియం లోహం అనేది ధ్రువ సమ్మేళనం, పోలార్ సాల్వెంట్. సో పోలార్ మెటల్. సో ఈ పోలార్ మెటల్ని నీళ్ళల్లో ఉంచినప్పుడు కరుగుతుంది, ఎందుకంటే ఇది పోలార్ సాల్వెంట్ కాబట్టి, నీరు ధ్రువ సమ్మేళనం కాబట్టి ఈ రెండు మనకు కరిగిపోతాయి. సో కాబట్టి పోలార్ సాల్వెంట్కి, పోలార్ ఎలిమెంట్కి నాన్ పోలార్ ఎలిమెంట్లోనే స్టోర్ చేయడానికి క్యాపబిలిటీ ఉంటుంది. నాన్ పోలార్ ఎలిమెంట్ అంటే కిరోసిన్. సో ఈ కిరోసిన్లో ఈ సోడియం అనేది కరగదు. సో కాబట్టి మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పెన్సిల్ తయారులో వాడే అలోహం, పెన్సిల్ తయారులో వాడే అలోహం కార్బన్. నెక్స్ట్, మేఘంలో మెరుపులు ఏర్పడినప్పుడు వాతావరణంలోకి విడుదలయ్యే వాయువు నైట్రోజన్. సో నార్మల్గా నైట్రోజన్ అంటే మనకు N2 అని చెప్పేసి ఉంటుంది, N2. సో N2లో మనకి ఏంటంటే 2 నైట్రోజన్ ఆటమ్స్ కోలిన్ బాండింగ్ తోటి, సంయోజనీయ బంధం తోటి రెండు బాండే ఉంటాయి. సో దాన్ని మనం నైట్రోజన్ గ్యాస్ లాగా కన్వర్ట్ చేయాలంటే దీన్ని ఫస్ట్ మనం డిటాచ్ చేయాలి, ఆ కోలిన్ మాట్ని బ్రేక్ చేయాలి. సో బ్రేక్ చేయాలంటే మనకు చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి. సో దానికోసం ఎక్కువ ఎనర్జీ మనకు ఎన్వైరన్మెంట్లో ఎప్పుడు అకర్ అవుతుందంటే మెరుపులు ఏర్పడినప్పుడు. సో మెరుపులు ఏర్పడినప్పుడు మనకి నైట్రోజన్ అది ఇన్లా ఒక సింగిల్ నైట్రోజన్ మాలిక్యూల్ లాగా స్ప్లిట్ అవుతుంది. సో అది ఆక్సిజన్ తోటి కంబైన్ అయిపోయి నైట్రోజన్ గ్యాస్ లాగా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఆమ్ల ఆక్సిడ్. సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఒక ఆమ్ల ఆక్సిడ్, ఆక్సైడ్, యాసిడిక్ ఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, విషరహితమైన సాంప్రదాయతర జీవ పదార్థం, జీవ ఇంధనం. సో విషరహితమైన సాంప్రదాయతర జీవ ఇంధనం బయోడీజిల్. సో మిగిలినన్నిటి నుంచి మనకు హానికర గ్యాసెస్ అనేవి, హానికర రసాయనాలు అనేవి వెలువడతాయి, బయోడీజిల్ నుంచి మనకు రావు. నెక్స్ట్, పెట్రోల్కున్న మరో పేరు,
గ్యాసోలిన్, పెట్రోల్ కొన్న మాయా పేరు గ్యాసోలిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంత్రసైట్లో ఉండే కర్బన శాతం. ఆంత్రసైట్లో ఉండే కర్బన శాతం వచ్చేసి మనకు 96% ఉంటుంది ఆంత్రసైట్లో. నెక్స్ట్ క్వశ్చన్, సిఎన్జి అనగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, సంపీడిత సహజ వాయువు అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, చేపల వలలు తయారు చేయడానికి మనం ఉపయోగించే ప్లాస్టిక్ నైలాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద్రావితం ప్లస్ ద్రావణి, సాల్వెంట్ ప్లస్ సొల్యూట్. సో దాన్ని సొల్యూషన్, ద్రావణం అని చెప్పేసి అంటాం. ద్రావణి అంటే కరిగించుకునేది, ద్రావణి అంటే ఏదైతే కరుగుతుందో దాన్ని ద్రావణి అని చెప్పేసి అంటాం. ద్రావితం అంటే ఏదైతే కరిగించుకుంటుందో దాన్ని ద్రావితం అని చెప్పేసి అంటాం. సో ఈ రెండింటి కాంబినేషన్ని మనం ద్రావణం, సొల్యూషన్ అని చెప్పేసి అంటాం. కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, 100 గ్రాముల ఉప్పు ద్రావణంలో, ద్రావణం ఇక్కడ 100 గ్రాములు ఉంది, అంటే ఇక్కడ ద్రావణం ఉంది, ద్రావణం ఉంది, సాల్వెంట్ ఉంది, సొల్యూట్ కూడా ఉంది. సో ఇక్కడ మనకేంటి, దీంట్లో 20 గ్రామ్స్ ఆఫ్ ఉప్పు కరిగి ఉన్నా, అంటే ఇక్కడ 20 గ్రామ్స్ ఆఫ్ ఉప్పుని మనం ఏమంటాం, సొల్యూట్ అని చెప్పేసి అంటాం, ద్రావణి అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ నుంచి వాడికి ఏం కావాలి, ద్రావణపు ద్రవ్యరాశి శాతం. సో ద్రావణపు ద్రవ్యరాశి శాతం కావాలి అంటే సొల్యూట్ వెయిట్ బై సొల్యూషన్ వెయిట్ ఇంటూ 100, ద్రావణి ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100, 20 బై 100 ఇంటూ 100. సో 100 క్యాన్సిల్ అవుతుంది, మనకి మిగిలేది 20. సో 20%. సో ఇక్కడ ద్రావణపు ద్రవ్యరాశి శాతం వచ్చేసి 20%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గాలిలో ఉండే నైట్రోజన్ యొక్క ఘనపరిమాణ శాతం 78.1. ఓకే, అప్రాక్సిమేట్లీ 78.1% ఉంటుంది నైట్రోజన్ యొక్క ఘనపరిమాణ శాతం. ఓకే, జీనాన్ మరియు సీజియం మూలకాలకు గల ఐసోటోప్ల సంఖ్య అప్రాక్సిమేట్లీ, టోటల్ మనకు జీనాన్ అండ్ సీజియం మూలకాలకు ఉండే ఐసోటోప్లు 36 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గాయిటర్ వ్యాధి చికిత్సలో వాడే ఐసోటోప్ అయోడిన్. గాయిటర్ అనేది మనకు గవిద బిళ్ళలకు వచ్చే వ్యాధి. సో దాన్ని క్యూర్ కోసం మనం యూజ్ చేసేది అయోడిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిజన్ పరమాణులో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 8. సో దానిలో ఉండే ఎలక్ట్రాన్స్ కూడా 8 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం, ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం వచ్చేసి మనకు రుణావేశితం ఎలక్ట్రాన్, నెగటివ్ చార్జ్ పార్టికల్. కానీ మనకు పరమాణు అనేది, యాక్చువల్గా పరమాణు ఆటం అనేది ఎలక్ట్రికల్గా న్యూట్రల్, ఎందుకంటే పాజిటివ్ చార్జ్ ఎంత ఉంటుందో నెగిటివ్ చార్జ్ కూడా అంతే ఉంటుంది. సో ఒకటి ఎలక్ట్రికల్గా న్యూట్రల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ప్రోటాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కంటే 1/2000 times ఎక్కువ ఉంటుంది. ప్రోటాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కంటే 1/2000 times ఎక్కువ ఉంటుంది, కానీ యాక్చువల్గా వచ్చేసి 1937 times ఆఫ్ ఎలక్ట్రాన్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోటాన్ మాస్ అని చెప్పేసి అంటారు. ప్రోటాన్ వెయిట్ అనేది, ప్రోటాన్ ద్రవ్యరాశి అనేది ఎలక్ట్రాన్ వెయిట్ కంటే 1/1937 times ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వేడి చేసేటప్పుడు మురుచుకుపోయే వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్స్ థర్మోప్లాస్టిక్స్ అని చెప్పేసి అంటారు. సో ఈ థర్మోప్లాస్టిక్స్ ఏంటంటే నార్మల్గా పాలిథిన్, ప్లాస్టిక్ పేపర్స్ కానీ, లేదనుకుంటే మనకు ప్లాస్టిక్ గాస్కెట్స్ కానీ, ఇవన్నీ థర్మోప్లాస్టిక్స్ కిందకు వస్తాయి. సో థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్ అంటే నార్మల్గా స్విచ్ బోర్డ్స్. సో వన్స్ అవి ఒకసారి వేడికి గురి చేసినప్పుడు అవి ఏమవుతాయి అంటే అవి మూర్చుకపోతాయి, మళ్ళీ వాటి ఒరిజినల్ షేప్ అనేది రాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పాలీప్రొపిలిన్, పాలీప్రొపిలిన్ వచ్చేసి
పీపీ అని చెప్పేసి అంట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బెకలైన్ని కనుక్కునే శాస్త్రవేత్త డాక్టర్ లియో హెండ్రిక్ బెకలైన్. డాక్టర్ లియో హెండ్రిక్ బెకలైన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టెర్లింగ్కి మరో పేరు. టెర్లింగ్ని మనం పాలిస్టర్ అని చెప్పేసి అంటాం. ఓకే, కృత్రిమ దారానికి ఉదాహరణ. ఇక్కడ మనకు నూలు, ఉన్ని, సిల్క్ అని న్యాచురల్గా ఎగ్జిస్ట్ చేయే దారాలు, న్యాచురల్గా ఎగ్జిస్ట్ అయ్యే దారాలు ఇవ్వండి. సో రియాన్ ఒకటే మనకు కృత్రిమంగా జనరేట్ అయ్యే కంపోజిషన్.